ఉసిరికాయ మురప తయారు చేసుకోవడానికి చాలా త్వరగా తయారు చేసుకోవడం ఎలాగో చూపిస్తాను. ఒక కిలో ఉసిరికాయల్ని బాగా కడిగి బాగా కడిగేసి మొత్తం తుడిచిన తర్వాత ఒక ఫోక్తో ఇలా ఇలా మనం అన్ని ఘాట్లు పెట్టుకోవాలి. ఓకే, నా దగ్గర ఫోక్ లేదు కాబట్టి మీరు మామూలుగా చాకుతో అయినా ఇలా ఇలా అన్నిటి ఇలా ఘాటు పెట్టుకోవాలి కంపల్సరీ. పూర్వకాలంలో అయితే సున్నం పెట్టి తర్వాత ఫిటక్రి అని దొరికేదన్నమాట, దాంతో కడిగి ఒక రోజు నానబెట్టి ఇలా తయారు చేసేవాళ్ళు. దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది మా నాన్నమ్మ అమ్మమ్మ వాళ్ళు తయారు చేసేవాళ్ళు అలాగా, కానీ ఇప్పుడు మాత్రం ఇప్పుడు ఝట్పట్ అనమాట. అంటే చాలా తొందరగా తయారు చేసుకొని మనము తయారు చేసుకుని తినడానికి నిలవచ్చుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఉసిరికాయ మురబ్బ డైలీ ఒక ఉసిరికాయ మార్నింగ్ తినడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. అది ఎలా అంటే ఇందులో ఐరన్ కంటెంట్ ఉంటుంది, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. మరి ఒక విషయం ఏంటంటే ఎప్పుడైనా కానీ ఈ ఉసిరికాయల్ని ఏకాదశి అప్పుడు తర్వాత ఈవినింగ్ తర్వాత ఉసిరికాయల్ని తినకూడదు, ఆదివారం కూడా ఉసిరికాయల్ని తినకూడదు, డైలీ మార్నింగ్ తినవచ్చు. ఇది వాతము పిత్తము కఫాన్ని బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది కాబట్టి ఇది చాలా 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 హెల్దీ ఆమ్లా మురబ్బ. అన్ని ఉసిరికాయలు ఘాటు పెట్టుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి, ఏ నెయ్యి అయినా పర్వాలేదు, నెయ్యి వేసుకొని ఈ మన నాటు ఉసిరికాయల్ని అన్నింటినీ ఘాటు పెట్టిన ఉసిరికాయలన్నింటినీ ఇందులో స్లోగా వేసుకోవాలి. ఇది మధ్య వరకు వేసుకోవాలి, దీని మీద మూత పెట్టి స్లోగా మధ్య అంత వరకు వేసుకోవాలి. ఉసిరికాయలు మధ్యలోపు మన ఉసిరికాయలు మధ్యలోపు మనము కొన్ని నీళ్లు వేసుకొని చక్కెర కూడా వాడచ్చు, కానీ బెల్లం వాడితే ఇంకా మంచిది అని చెప్పి నేను బెల్లం వాడుతున్నాను. 1 కిలో ఉసిరికాయలకి 1.5 కిలో బెల్లం కూడా వేసుకోవచ్చు, 1 కిలో కూడా వేసుకోవచ్చు, అంతకంటే తక్కువ కూడా మీరు తక్కువ వాడాలనుకుంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. నేను 1 కిలో బెల్లాన్ని వాడుతున్నాను. ఇది కరిగేంత వరకు మనం దీన్ని స్టవ్ మీద పెట్టి కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇలా మగ్గిపోయిన ఉసిరికాయల్ని 1 కిలో బెల్లం పాకం ఉంటుంది కదా అందులో వేసేసేయాలి. అందులో వేసేసి ఇలా కలుపుతూ ఉండాలి. ఇందులో మనము నల్ల మిరియాల పొడి ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు. నల్ల మిరియాల పొడి మంచిదని వేసుకున్నాను. ఇంకొకటి నల్ల ఉప్పు, ఇది ఒక టేస్ట్ వస్తుంది నల్ల ఉప్పుతో, ఒక రకమైన టేస్ట్ వస్తుంది కాబట్టి ఇది కూడా వేసుకోవచ్చు. యాలకుల పొడి కొద్దిగా వేసేసి కలపాలి. కలిపిన తర్వాత స్లోగా పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఈ కన్సిస్టెన్సీ రాగానే మనం స్టవ్ మీద ఇలా ఆఫ్ చేసిన తర్వాత ఒక ఇది స్టీల్ గిన్నెలోనే చేయాలి, స్టీల్ గిన్నెలోనే తీసి పెట్టుకోవాలి. తర్వాత చల్లారిన తర్వాత పింగాణి గిన్నెలో కానీ లేకపోతే మన గాజు సీసాలో కానీ భద్రపరచుకోవాలి. ఎందుకంటే ఇనుము దాంట్లో చేయకూడదు. తర్వాత రాతెండి అనగా రాతెండిలో కూడా మనం ఇది చేయకూడదు అనమాట, పాడైపోతుంది. స్టీల్లో వేసిన తర్వాత ఇది చల్లారిన తర్వాత గాజు పాత్ర గాజు సీసాలో భద్రపరచుకుని ఈ సంవత్సరమైనా ఉంటుంది. రోజు మార్నింగ్ ఒకటి తింటే మన హెల్త్కి చాలా మంచిది. ఎంతో రుచికరమైన ఇన్స్టెంట్ మురబ్బ రెడీ. ఇది మన గాజు సీసాలు పెట్టుకుని 3 డేస్ తర్వాత ఓపెన్ చేసి కలిపిన తర్వాత చూస్తే దీని కన్సిస్టెన్సీ చాలా చాలా బాగుంటుంది. సూపర్ సూపర్, థ్యాంక్ యూ.